హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల జరిగినటువంటి స్టూడెంట్ ఎలక్షన్ లోపల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పోటీ చేసినటువంటి అన్ని స్థానాల లోపల గెలిచి ఈ యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ను లెఫ్ట్గా వేసి లేకుండా యూనివర్సిటీ లోపల తరుము కొట్టే విధంగా నిన్న యూనివర్సిటీ విద్యార్థులు రిజల్ట్ ఇవ్వడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. దీన్ని ఏబీవీపీకి శుభపరిణామంగా ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఏబీవీపీ విద్యార్థులు సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల కుల వివక్షత కులాల పేరిట యొక్క వైషమ్యాలు సృష్టిస్తూ విద్యార్థుల మధ్యన అనేక విధాలుగా విద్యార్థులను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశంతో యూనివర్సిటీ లోపల మత విద్వేషాలు కుల విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు దేశ విచ్ఛిన్నకర శక్తులుగా విద్యార్థులను తయారు చేయడం లోపల ప్రముఖ పాత్ర వహిస్తున్నటువంటి విద్యార్థి యొక్క ఒక లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ నిన్న జరిగినటువంటి స్టూడెంట్ ఎలక్షన్ లోపల ఏబీవీపీ తరిమి కొట్టి అన్ని రిజల్ట్స్ లోపల అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ విద్యార్థి కార్యకర్తలను ఆ యొక్క యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి విద్యార్థులు జాతీయవాదాన్ని గెలిపించి ఈ యొక్క దేశ విచ్ఛిన్నకర శక్తులను యూనివర్సిటీ నుంచి తరిమి కొట్టే విధంగా ఈ యొక్క రిజల్ట్ రావడం చాలా శుభపరమైనటువంటి విషయం. ఈరోజు యూనివర్సిటీ లోపల ఉన్నటువంటి విద్యార్థులను మంచి నాణ్యమైన విద్యార్థులు చదువుకొని యూనివర్సిటీ లోపలికి వచ్చి రేపటి తరానికి మార్గదర్శకమైనటువంటి విద్యార్థులను తప్పుదోవ పట్టించే విధంగా దేశ విచ్ఛిన్నకర శక్తులుగా తయారు చేయడం లోపల ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ యొక్క కేరళకు సపరేట్ స్వాతంత్రం రావాలని, పశ్చిమ బెంగాల్కు అస్సాంకు సపరేట్ స్వాతంత్రం కావాలని, ఈ యొక్క కాశ్మీర్కు సపరేట్ స్వాతంత్రం కావాలని చెప్పి ఈ యొక్క దేశ వ్యతిరేక నినాదాలతోటి యాకూబ్ మెమన్ అఫ్జల్ గురు లాంటి దేశ విద్రోహకర శక్తులను భారత అత్యున్నత రాజ్యాంగం గురుశిక్ష విధిస్తే వారి యొక్క సంస్మరణ సభలు పెట్టి యూనివర్సిటీ లోపల విద్యార్థులను తప్పుదోవ పట్టించడమే కాకుండా ఆ యొక్క యూనివర్సిటీ లోపల బీఫ్ ఫెస్టివల్ పేరిట కిసాబ్ లవ్ల పేరిట సంస్కృతిని పాడేసి విద్యార్థులను తప్పుదోవ పట్టించడం లోపల ఈ యొక్క కమ్యూనిస్టు సంఘాలు విద్యార్థి సంఘాలు ప్రముఖ పాత్ర వహిస్తూ ఈ దేశం లోపల విద్యార్థులను తప్పుదోవ పట్టించడం లోపల ప్రముఖ పాత్ర వహించిన కారణంగా ఈ యొక్క గమనించిన విద్యార్థులు ఈరోజు దేశం లోపల మీరు దేశ విద్రోహ శక్తులు, మీరు ఈ దేశంలో ఉండడానికి అర్హత లేదు అని చెప్పేసి వారికి చెంప చెల్లుమనిపించే విధంగా నిన్న ఈ యొక్క దేశ నడిగొడ్డున ఉన్నటువంటి హైదరాబాద్ యూనివర్సిటీ లోపల పోటీ చేసినటువంటి అన్ని స్థానాల లోపల ఏబీవీపీకి విజయడంక మోగించి ఆ యొక్క లెఫ్ట్ ఆర్గనైజేషన్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి తరిమి కొట్టడం చాలా సంతోషకరం. కావున రానున్న రోజుల లోపల ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులను తరిమి కొట్టడం లోపల ఏబీవీపీ ఇంకా ప్రముఖ పాత్ర వహిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రెండం జగదీష్, ఏబీవీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు.